గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీలు సరిగ్గా లేనటువంటి బజార్లకు కానీ ఇళ్ళకు కానీ స్థలాలకు కానీ ఏదైనా సరే ఓపెన్ సైట్లు ఉన్నప్పుడు లేదా ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు రెండిళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్లు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. అసలు రెండిళ్ల మధ్యలో ఉన్నప్పుడు మనల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మన వీక్షకులు ఎక్కువగా రెండిళ్ల మధ్యలో డిగ్రీలకు సరిగ్గా లేనటువంటి గృహాన్ని సరిచేయచ్చా అని అడిగారు. అది తక్కువ డిగ్రీలో ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కువ డిగ్రీలతో ఉంటే ఎలా ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఈ డ్రాయింగ్లో కనిపిస్తున్న విధంగా రెండు ప్లాట్లు ఉన్నాయనుకుందాం. ఈ రెండు ప్లాట్లు మనకి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లాట్లు అనుకుందాం. నార్త్ రోడ్డు ఏదైతే ఉందో అది మనకి నార్త్ రోడ్డు కాకుండా ఊకే నార్త్ రోడ్డు అనుకుందాం. అది ఒక 20 డిగ్రీలు తిరిగింది అనుకుందాం ప్లాటు. ఈ రెండు మనకి ఏదైతే ఉన్నాయో ఈ రెండు ప్లాట్లు, ఇటువైపు ప్లాటు ఇటువైపు ప్లాటు కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసెస్, ఈ మధ్యలో మనం ప్లాట్ ఉంది అనుకుందాం. అయితే నార్మల్గా అయితే మనం కూడా వీటిని అనుసరించి ఇలా కట్టుకోవాలి. డిగ్రీస్ ప్రకారం ఎలా అయితే ఉంటాయో మనకి దాని ప్రకారం కట్టుకొని ఆ డిగ్రీస్ని బట్టి మనం ప్లాన్ కూడా సెట్ చేసుకోవాలి. అయితే ఎక్కువగా మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ డిగ్రీలకు సరిగ్గా లేనప్పుడు రెండిళ్ల మధ్యలో కట్టుబడి అయిపోయినటువంటి దాంట్లో ఉన్నప్పుడు మనం డిగ్రీలకు సరి చేసుకోవచ్చా, ఎలా సరి చేసుకోవాలి, అసలు సరి చేసుకుంటే దోషమా అన్నటువంటి అంశం గురించి ఎక్కువ మనల్ని అడగడం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక బజార్ని అనుసరించి మనం ఇంటి నిర్మాణం చేపట్టాలి. అసలు బజార్ ఏర్పాటు చేసేటప్పుడే సరైనటువంటి డిగ్రీలకు కనుక బజార్ని ఏర్పాటు చేస్తే ఇళ్ళు తేడా అనేది రాదు మనకి. తద్వారా ఏంటంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 0కి కానీ 90కి కానీ 270కి కానీ 180కి కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక 2-3 డిగ్రీలు అటు ఇటుగా దాదాపుగా అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే రోడ్డు అనేది సరిగ్గా పడదో లేదా ఓపెన్ సైట్లో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు సరిగ్గా కట్టుకోమో మనకున్నటువంటి ప్లాట్లలో, అప్పుడు మనకి దోషాలని ఏర్పడుతుంటాయి. ఒకటి, రోడ్లు వెంచర్లు వేసేటప్పుడు కటింగ్లో రోడ్లు కరెక్ట్గా వేసి ప్లాట్లు కరెక్ట్గా కట్ చేయాలి. లేదు అంటే ఓపెన్ ప్లేస్లో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన స్థలంలో ఎవ్వరూ లేనప్పుడు మనం మాత్రం ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మనల్ని అనుసరించి మిగిలిన వాళ్ళ తర్వాత ఎట్లాగో చేపడతారు. కాబట్టి వాటిని మనం ఫస్ట్ ప్రథమంగా కట్టేటువంటి గృహాన్ని కనుక మనం 0కి కానీ 90కి కానీ 180కి కానీ 270కి కానీ కడితే మిగిలిన అన్నీ కూడా కరెక్ట్గా ఆటోమేటిక్గా అదే క్రమ పద్ధతిలో ఏర్పడిపోతుంటాయి. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైనా సరే బజార్ను అనుసరించి కానీ పక్కన ఇంటి పార్లర్ను అనుసరించి కానీ మనం ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి. మధ్యలో ఉన్నటువంటి వాటికి ఖచ్చితంగా అలానే చేయాలి. మనం ఈ విధంగా ఎలా కాదు, మనం 0 డిగ్రీస్కి తిప్పాలని చెప్పేసి నార్త్ని 0 డిగ్రీస్కి ఇలా తిప్పితే మన ఓన్ సైట్లో ఇలాగ ప్లాట్ తిరుగుతుంది. ఇట్లా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తం దిక్కుమూడం అనేది ఏర్పడుతుంది, అన్ని వైపులా ఖాళీ వచ్చేస్తుంది, డైమండ్ షేప్లో మనకి ఉన్నటువంటి ఇళ్ళకి మధ్యలోకి క్రాస్గా తిరుగుతుంది, ఇల్లు వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ దిక్కుమూడం ఏర్పడటం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ఇక్కడ చూస్తే మీకు ఈ ప్లాట్కి నార్త్ వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చింది, ఈ ప్లాట్కి వచ్చేసి ఇటువైపుగా వచ్చింది. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైనా సరే రోడ్డును కానీ పక్కన ఇళ్ళను కానీ మనం అనుసరించేసి వాటి ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి. చేపట్టినప్పుడు ఏంటంటే ఎలా అయితే డిగ్రీలు ఉన్నాయో ఆ డిగ్రీలను ఫాలో అవుతూ ప్లాన్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏదైతే తేడా ఉందో ఆ తేడాన్ని సరి చేసుకుంటూ ఆ తేడాకి తగ్గట్టుగా 20 డిగ్రీలు తేడా ఉంటే 30 డిగ్రీలు తేడా ఉంటే ఆ తేడాకి అనుగుణంగా ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలాగ ప్లాట్ని మధ్యలో మన స్థలంలో ఇలాగ ప్లాట్ని తిప్పామనుకోండి దిక్కుమూలం ఏర్పడిపోయి చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా రెండిళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మధ్యలో కట్టేటువంటి నిర్మాణాన్ని 0 డిగ్రీస్కి అనేది తిప్పకూడదు, 0కి కానీ 90కి కానీ తిప్పకూడదు. కాబట్టి ఎవరైనా సరే ప్లాన్ని ప్లాన్లాగా పక్కన ఇళ్ళు ఎలా అయితే ఉన్నాయో ఆ రెండిట్లో ఏమన్నా మూలలు ఎక్కువ తక్కువలో ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పూర్తిగా మనం డిగ్రీస్కి 0 డిగ్రీస్కి తిప్పితే మాత్రం ఇబ్బంది అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లాట్కి మధ్యలో ఇలా తిప్పితే చూడండి, కరెక్ట్గా సెంటర్లో నార్త్ వచ్చింది. ఈ మూలని మనకి ఈశాన్యం టచ్ అవుతుంది, ఈ మూల ఖచ్చితంగా మనకు వాయువు టచ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇలా తిప్పినప్పుడు మామూలుగా అయితే బాగానే ఉంటుంది. కానీ పెద్ద ఓపెన్ సైట్లో మనం ఒక్కలే నిర్మాణం చేపట్టేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి రెండిళ్ల మధ్యలో మనం మాత్రం ఈ విధమైనటువంటి నిర్మాణం చేపట్టకూడదు. తద్వారా దిక్కుమూడం అనేది ఏర్పడుతుంది,
తర్వాత దాని నుంచి చాలా చెడు ఫలితాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. కాబట్టి ఎవరు కూడా అలా చేయొద్దు. అలా చేసినందువల్ల చాలా చాలా ఇబ్బందులు పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.